हाय फ्रेंड्स, वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। मन की पेटीएम पेमेंट्स बैंक कोई फीचर अच्छे तस्क्रम जरिए अदेटे यूपीआई लाइट नार्मल का फोन पे जीपे द्वारा एवरकना मनी से सेंडे खचिता यूपीआई पिन अने एंटर चेल्स इपू पेटीएम तस्कोच फीचर यूपीआई लाइट द्वारा मनी से सेंडे यूपीआई पिन अच्छे एंटर चेवल पनी ले ट्रांजाक्शन बैंक तो संबंध लेकिन चयचन। नेक्स्ट मैक्सिमम 2000 वरकू वालेट ऐड इंस्टेंट 200 वरकू एवरकना सेंड चेयोच्चु अयिते इक्कड चाला क्विक ट्रांसफर अयिपोतुंदि मनी अनेदि फेल अयिते अवदु। मीरु चूडंडि लाइक इप्पुडु फोन पे जीपे द्वारा चेसेटप्पुडु फेल अवुतुंदन्नमाट। इक्कड फेल अवडम अंटे चाला क्विक अयिपोतुंदन्नमाट मनी ट्रांसफर अनेदि। दीनि वल्ल बेनिफिट एंटंटे चूडंडि టికెన్ తింటాం ఒక 20 రూపీస్ అవుతుంది, టీ తాగుతాం ఒక 10 రూపీస్ అవుతుంది। ఇలా ప్రతిరోజు ఈ చిల్లర చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ మీరు ఫోన్పే జీపే ద్వారా చెల్లిస్తారు కదా, ఇవేంటంటే మీకు బ్యాంకు స్టేట్మెంట్లో కనిపిస్తుంది, చూడడానికి బాగుంది। నెక్స్ట్ మేజర్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా విత్తుకోవాలి అనుకుంటే చాలా కష్టం అవుతుంది అన్నమాట। ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనకి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది మనకి ఈ యూపీఐ లైట్ అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అన్నమాట। ఓకేనా, ఈ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట। ఇందులో మనం చేసే ట్రాన్సాక్షన్స్ పాస్ బుక్ లో అయితే చూపించదు। అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం। ఈ యూపీఐ లైట్ ని మనం బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట। అయితే చూడండి, మీరు పేటిఎం యాప్ ను ఓపెన్ చేయండి। ఓపెన్ చేసాక కిందకి ఎలా స్క్రాల్ డౌన్ చేయండి, ఇక్కడ చూడొచ్చు యూపీఐ లైట్ అని ఉంటుంది అన్నమాట। ఇక్కడ చూడొచ్చు సెటప్ మెనూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేసాక మీరు ఇక్కడ చూడొచ్చు లైట్నింగ్ ఫాస్ట్ యూపీఐ పేమెంట్స్ దట్ నెవర్ ఫెయిల్. ఓకే, దీనికి సంబంధించిన మీరు వాట్ ఈజ్ వాట్ అబౌట్ దీని గురించి ఏమైనా చదవాలనుకుంటే కనుక ఇక్కడ నో మోర్ అని ఉంటుంది అనమాట। దీనిపైన క్లిక్ చేస్తే వాట్ ఈజ్ యూపీఐ లైట్, అలాగే వేర్ కెన్ ఐ యూజ్ యూపీఐ లైట్, ఓకే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయన్నమాట, మీరు ఒకసారి చదవచ్చు। ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి లింక్ చేసుకోవాలన్నమాట అకౌంట్కి। ఇలా చూడండి, ఇక్కడ మనకి ప్రొసీడ్ టు సెటప్ యూపీఐ లైట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట। ఓకేనా, మీకు ఎక్కువ అకౌంట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। చూడండి, నాకు చాలా అకౌంట్స్ లింక్ అయ్యి ఉన్నాయి, కాకపోతే డస్ నాట్ సపోర్ట్ యూపీఐ లైట్ అని చెప్పి చూపిస్తుంది మిగతా అకౌంట్స్కి, ఓన్లీ నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది నాకు ఇది సెలెక్ట్ అయిపోయింది, అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది। ఓకే, ఇప్పుడు ప్రొసీడ్ టు సెటప్ యూపీఐ లైట్ అని చెప్పేసి ఉంది, ఓకే దీనిపైన అయితే క్లిక్ చేయాలి। ఓకే, ఇలా క్లిక్ చేయగానే చూడండి మీరు లీస్ట్గా 1 రూపీ నుంచి 2000 వరకు కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు। చూడండి, నేనైతే ఒక 300 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను। ఇప్పుడు యాడ్ మనీ టు యూపీఐ లైట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తారు। ఓకే, ఇప్పుడైతే యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయాలి ఉంటుంది, ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే లోడింగ్ తీసుకుంటుంది, యాడ్ అయిపోయింది। ఓకే, క్యాష్ బ్యాక్ కూడా రావడం జరిగింది, చూద్దాం। అమ్మబో బోయ్, ఏంది ఇది క్లోవియా ఎడిషన్ 300 ఆఫ్, మనకేంది ఇది? ఓకే, అదన్నమాట। ఇప్పుడు మనం యాడ్ చేసిన మనీని ఎక్కడ చూడాలంటే చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ హిస్టరీ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక మనకి ఇది వేరే కనిపిస్తుంది। ఓకేనా, పేటిఎం వ్యాలెట్ వేరు, అది వేరు, ఇది వేరు, ఇది కొత్తగా తీసుకొచ్చింది అనమాట, ఇది కొత్త ఫీచర్. ఓకేనా, యూపీఐ లైట్ అనేది కొత్త ఫీచర్, ఇక్కడ చూడొచ్చు ఇది ఇది పైన ఉన్నది పేటిఎం బ్యాంక్ పేటిఎం వ్యాలెట్ అన్నమాట, యూపీఐ లైట్ అనేది ఇది వేరే కనిపిస్తుంది। ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు 300 రూపీస్ నేను యాడ్ చేశాను కదా, చూడండి ఇప్పుడు 300 రూపీస్ యాడ్ చేశాను కదా। ఇప్పుడు ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక టూ బ్యాంక్ అని చెప్పి అక్కడ ఉంటుంది అనమాట, టూ బ్యాంక్ ఆర్ సెల్ఫ్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేస్తారు। క్లిక్ చేశాక ఇక్కడ ఎవరితో ఒకరిది సెలెక్ట్ చేసుకుంటారనమాట, ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తారు। ఓకే ఓకే, ఇలా నేను జస్ట్ 1 రూపీ అనేది ట్రయల్ చేస్తున్నాను। ఓకే, పే పైన క్లిక్ చేస్తారు, ఓకే క్లిక్ చేసాక పే సెక్యూరిటీ పైన క్లిక్ చేస్తారనమాట। క్లిక్ చేయగానే మనం ఎలాంటి యూపీఐ పిన్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నే యూపీఐ పిన్ కూడా ఎంటర్ చేయలేదు, చూడండి ఆటోమేటిక్గా అయిపోయింది। ఇక్కడ స్క్రీన్ బ్లాక్లో వచ్చేసింది కదా, ప్రైవసీ కోసం పేటిఎం వాళ్ళు బ్లాక్ చేస్తారండి। ఓకేనా, నేనైతే బ్లాక్ చేయలేదు, ఆటోమేటిక్గా అయిపోద్ది, క్విక్గా అయిపోద్ది, చాలా క్విక్గా అయిపోద్ది, మీరు చూసారు కదా। ఓకేనా, ఇదన్నమాట, మీరు ఇలానే మీరు ఎక్కడైనా షాపింగ్ చేసినా, ఏదైనా టిఫిన్ చేసినా, టీ తాగినా, బయట ఎక్కడైనా కానీ కిరాణా స్టోర్లో మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా పే చేయొచ్చు అనమాట। ఓకేనా, తెలుసు కదా, ఇలా క్యూఆర్ స్కాన్ చేసి కూడా మీరైతే పే చేయొచ్చు।
ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.